పామర్రు నియోజకవర్గంలోని పామర్రు మండల పరిధిలో పరిసర గ్రామాల్లో ఏర్పాటు చేసిన సమావేశంలో సర్పంచ్ కాకి నాగేందర్రావు మాట్లాడారు। గత 4 సంవత్సరాల నుండి పసమర్రు గ్రామానికి సర్పంచ్ హోదాలో ఉంటూ గ్రామానికి అభివృద్ధి పనులు చేయలేకపోతున్నామని అన్నారు। దానికి కారణం 14th 15th కమిషన్ కి విడుదల అయ్యే నిధులు నేరుగా రాష్ట్ర ఖజానాలోకి జమ అవుతున్నాయని వాటిని 14th 15th నిధులు నేరుగా గ్రామ సర్పంచ్ అకౌంట్ లోకి జమ చేస్తేనే గ్రామాల అభివృద్ధి సాధ్యమని తెలియజేశారు। మాస్టర్ కే టీవీ ఛానల్ కృష్ణా జిల్లా పామర మండలం ప్రస్తుతం మనం పసమర్ గ్రామంలో ఉన్నాము। పసమర్ గ్రామంలో మన కాకి నాగేంద్రరావు గారు గ్రామ సర్పంచ్ ఆయన తోటి మాట్లాడదాం। మనం గ్రామాల యొక్క అభివృద్ధి ఏ విధంగా చేయాలి ఎట్లా చేస్తే గ్రామాల అభివృద్ధి చెందాయి అనే విషయం గురించి ఆయన అడిగి తెలుసుకుందాం। నమస్తే సార్, చెప్పండి సార్, మీ గ్రామ యూత్ పేరు చెప్పండి సార్। సార్, మాది కృష్ణా జిల్లా పామర మండలం పసమర గ్రామ సర్పంచ్ సార్। నా పేరు కాకి నాగేంద్రరావు। నేను మన రీసెంట్గా 2013 ఫిబ్రవరి జరిగిన ఎలక్షన్లో సర్పంచ్గా పోటీ చేసి గెలవడం జరిగింది సార్। అయితే అప్పటి నుండి కూడా సార్ ఈ గ్రామ అభివృద్ధి నిమిత్తం గ్రామంలో నివసించే ప్రజలకి ఇప్పుడు ఎస్సీ ఎస్టీ బీసీ ముస్లిం మైనారిటీలకు ఏదన్నా వార్డు వైజ్గా కానీ గ్రామ పంచాయతీ పరంగా కానివ్వండి, నేను ఏదన్నా ఒక అభివృద్ధి కార్యక్రమం చేపట్టాలంటే గ్రామ పంచాయతీ పరిధిలో నిధులు అనేది లేకుండా జరిగింది సార్। మా దురదృష్టవశాత్తు మేము ఈ టర్మ్ సర్పంచ్గా ఎన్నికైన కానీ కూడా పంచాయతీలో మాకు రావాల్సినటువంటి 14th ఫైనాన్స్ నిమిత్తం డబ్బులు కానివ్వండి, 15th ఫైనాన్స్ డబ్బుల నిమిత్తమే కానివ్వండి, కేంద్ర గవర్నమెంట్ అనేది మాకు గ్రామ పంచాయతీలకి వేయడం జరుగుతుంది సార్। ఆ డబ్బులు అనేది కేంద్ర ప్రభుత్వం 15th ఫైనాన్స్ కానివ్వండి 14th ఫైనాన్స్ కానివ్వండి గ్రామ పంచాయతీ అభివృద్ధి నిమిత్తం ఎంఎన్ఆర్ చేసి ఎంఎన్ఆర్ జేఈఎస్ గ్రాంట్ అనేది గ్రాంట్ ద్వారా ఇవ్వడం జరుగుతుంది సార్। అంటే మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా మా గ్రామంలో పనిచేసే ఉపాధి కూలీల ద్వారా ఒక్కొక్క ఉపాధి కూలీకి 240 రూపాయల నుంచి 300 రూపాయల రూపు ఒక తలసరి ఆదాయంలాగా మన సెంట్రల్ గవర్నమెంట్ నియమించి ఆ సెంట్రల్ గవర్నమెంట్ ద్వారా వచ్చేటువంటి స్కీమ్స్ని ఆ యొక్క అమౌంట్ని 15th ఫైనాన్స్ ద్వారా కానివ్వండి 14th ఫైనాన్స్ ద్వారా కానివ్వండి మా యొక్క పంచాయతీలకు ఇవ్వడం జరుగుతుంది సార్। అలాంటి అమౌంట్ని పంచాయతీలకు ఇచ్చేటప్పుడు కూడా కేంద్ర ప్రభుత్వం ఒక చిన్న పొరపాటు చేస్తుంది సార్। ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉన్న కేంద్ర ప్రభుత్వం ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి ఆ అమౌంట్ని జమ చేయడం ద్వారా ఆ రాష్ట్ర ప్రభుత్వం మాకు నేరుగా మా అకౌంట్లో సర్పంచ్ అకౌంట్లో కానివ్వండి పంచాయతీ పర్సనల్ అకౌంట్లో కానివ్వండి వేస్తే మా గ్రామ అవసరాలకి మా గ్రామ అభివృద్ధి పనులకి నేను వాడుకోవడానికి ఉపయోగపడేది సార్। కానీ అలాంటి విధంగా ఇవ్వకుండా కేంద్ర ప్రభుత్వం వేసేటువంటి ఎంఎన్ఆర్ చేసి యొక్క గ్రాంట్స్ని కానివ్వండి కేంద్ర ప్రభుత్వం గ్రామాలకి ఇచ్చేటువంటి అమౌంట్స్ని కానివ్వండి డైరెక్ట్గా స్టేట్ గవర్నమెంట్ ఖాతాలో ఇవ్వబట్టి ఆ స్టేట్ గవర్నమెంట్ డైరెక్ట్గా మాకు వేసినటువంటి అమౌంట్ని మాకు వేయకుండా స్టేట్ గవర్నమెంట్కి అనేక రకాల ఆర్థిక లావాదేవీలు ఉంటాయి సార్, అలాంటి ఆర్థిక లావాదేవీలు కూడా కొన్ని ఆర్థిక లావాదేవీని బట్టి ఒక నెల రోజులు ఒక 20 రోజులు అలా కొన్ని రోజులు ఆర్థిక లావాదేవీలని అధిగమించుకునే వరకు ఆపినా తర్వాత టైంలో కూడా మాకు మా గ్రామానికి వచ్చినటువంటి సెంట్రల్ గవర్నమెంట్ గ్రాంట్స్ని కానివ్వండి స్టేట్ గవర్నమెంట్ గ్రాంట్స్ సపరేట్ గ్రాంట్స్ని కానివ్వండి ఎమ్మెల్యే గ్రాంట్స్ కానివ్వండి ఎంపీ గ్రాంట్స్ నిధుల నుంచి కానివ్వండి మాకు డైరెక్ట్గా డైరెక్ట్గా ఇవ్వడం అనేది జరగలేదు సార్। ఎందుకంటే ఇప్పుడు ఒక గ్రామ అభివృద్ధి జరగాలంటే సార్ ఎక్కడి నుంచి రావాలి సార్? గ్రామ అభివృద్ధి అనేది గ్రామాన్ని డెవలప్మెంట్ చేసుకోవాలంటే అసలు వాళ్ళ గ్రామం అభివృద్ధి అవ్వాలంటే మన పంచాయతీ ద్వారా వచ్చే ఒక ఇళ్ల ట్యాక్స్ ఇళ్ళ ఇంటి పన్ను ద్వారా కానివ్వండి కుళాయి పన్ను ద్వారా కానివ్వండి మిగిలిన ఇతర ట్యాక్స్ల ద్వారా కానివ్వండి మనం అభివృద్ధి చేయలేము సార్। ఎందుకంటే అవి గ్రామ అభివృద్ధి నిమిత్తం స్ట్రీట్ లైట్ల మీద పనిచేసే లైట్ వేసే వ్యక్తికి కానివ్వండి కరెంట్ బేసిక్ మీద పెట్టుకున్న లైట్ వేసే వ్యక్తి కానివ్వండి శానిటైజ్ చేసినటువంటి వ్యక్తులు కానివ్వండి గ్రీన్ అంబాసిడర్లు కానివ్వండి వాటర్ వర్క్స్ వదిలే కాంట్రాక్ట్ లేబర్లు కానివ్వండి వేడికి ఇవ్వడానికి కూడా సాటలేదు సార్। మేము 2 నెలల చిత్రాలు కూడా పెట్టలేని స్థితిలో ఉన్నాం సార్। ఎందుకంటే ఆ 15th ఫైనాన్స్ అనేది ఈ స్టేట్ గవర్నమెంట్ డైరెక్ట్గా ఇవ్వడం వల్ల మాకు ఆ స్టేట్ గవర్నమెంట్ వెంటనే మాకు రిలీజ్ చేయకుండా అదేమంటే ఈ కరెంటు నిమిత్తం ఈ లక్షల లక్షల పంచాయతీలు అప్పులు ఉన్నాయి, ఈ అప్పుల నిమిత్తం మేము ఈ యొక్క అమౌంట్ని వెసులుబాటు చేస్తున్నాం, వచ్చిన అమౌంట్ని కరెంటు నిమిత్తం వాడుకున్నామని మన స్టేట్ గవర్నమెంట్ మనం ఒక లాజికల్ డైలాగ్ చెప్పడం జరుగుతుంది సార్। ఏ గవర్నమెంట్ అయినా ఏదైనా ఒక ప్రభుత్వ పాలనా అధికారంలో ఒక చిన్న
ग्राम पंचायती दी डेवलपमेंट अवपते राष्ट्र वैज्ञ ग्राम नूट की 75% बीद बड़ बलह वर्ग प्रजल सर एंकंटे बीद बड़ बलह वर्ग प्रजोड़ एससी एसटी बीसी मुस्लिम मैनारटी सर ना पंचायती पैध अलांट वारे न्याय से सर और सर्पंच गेलि डिग्री चुनाव सर डिग्री चुनाव ने ग्रामा से सेवचेस्ट उद्देश्य तो नुन अत्यधिक मंडल में अत्यधिक ओट मेजारी तो ना तरफ पैनल को पद वार्ड तुम वार्ड मेबर ने गेलो सर एंकंटे ना मैद ग्राम प्रति व्यक्ति की ना मैद उफिडें सर एंकंटे व्यक्ति मन मन कोसम मन ग्राम कोसम मन ग्राम में निवस प्रजल कोसम प्रजा संक्षेम कोसम पोरा मनकोचे निधु ने मन मन की न्याय से मन या समस्या तीर्चल नमक नमक ओटे गेल सर का मैं नागेन्द्र विषय 15th 14th कमीशन निधुने वस्तनायो अवने केन्द्र प्रभुत्व राष्ट्र प्रभुत्व अकौंट जम चेयक ने आया ग्रामाल पंचायती अकौंट वैसे पूर्ति अमौंटे वस्ो अभी पूर्ति ग्रामाभिवृद्धि की तोडपड़ी लेने पक्ष में मिस्यूजेसी आज चपार मास्टर की टीवी चैनल कृष्णा जिला प्रतिनिधि श्रीकृष्ण।